अरे बाबू अर्जर्ग हाँ अगर बेट महामंत्री हाँ महामंत्री वंगो राजगारु सारे राजगारु महामंत्री चिन्ना पद्दा लोकन वंगो अंटावे मर मुन वंगो अन्न वंगो वंगो पड़ मैंने टे इंत के एंदी वाल नेले कमेंट जातने वेंदे अंटे नेनु सिनेमा चूज चेत्ते ना सिनेमा चूज चेत्ते इंतटी ओवर एक्शन चेयाल्सिन अवसरं लेदु अंटे सिनेमालो बाग लेरम अयिपोयिन राजगारु ఏ సినిమా పోయి అంత సేట్ లేని వెళ్ళిపోవడానికే సుల్తాన్ రాజుగారు తిడతావేరా తిట్టం కాదు కదా రాజుగారు తిట్లాగా అనిపించింది మీకు అది సుల్తాన్ అనే సినిమా సుల్తాన్ ఆల్రెడీ సల్మాన్ ఖాన్ తీసాడు కదా సుల్తాన్ అని రాజుగారు అది హిందీలో సల్మాన్ ఖాన్ కండ్లు చూపెట్టి చూపిస్తుంది సినిమా ఇది ఇది మన కథ భలే ఉంటది మన తమిళ సినిమా అన్నమాట హీరో ఎవరు కార్తిక్ కార్తీ సినిమానా కార్తీ సినిమాలు అంటే బానే ఉంటాయిలే ఇంతకీ కథ ఏంది కదా ఇప్పుడు కౌరవులు 100 మంది ఆ 100 మంది కృష్ణుడి సైడ్ వస్తే ఎలా ఉంటది ఓహో టిపికల్ గానే ఉంది కదా పాయింట్ ఇప్పుడు ఆ 100 మంది వీళ్ళని కూడా హీరో ఏట్ చేస్తాడంటే వాళ్ళని మంచి చేసుకొని అంటే వాళ్ళ కొట్టలంత కష్టం కదా అవునవును వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళతో పనులు చేయించుకొని అన్ని చేసుకుంటాడు ఓకే ఈ క్రమంలో మన రష్మిక మందన వైట్ బ్యూటీ మహామంత్రి నువ్వు రష్మికాన్ని గుర్తు చేసి మమ్మల్ని రంజింప చేయకు రాజుగారు అయితే అలా అంతా లంగావాళ్ళు కట్టుకొని వాళ్ళకంతా ఊపింది చాలు ఊడిపోతాయి జాగ్రత్త రాజుగారు టైట్ అయిపోయినాయి రాజుగారు అయితే అమ్మ మర్చిపోన్నా అక్కడ కొద్దిగా ఒక సిచువేషన్ వస్తుంది అన్నమాట అయితే ఈ 100 మంది విలన్లు ఉన్నారు కదా ఈ విలన్లు అందరికి కూడా ఒక మెయిన్ విలన్ గరుడ ఓహో గరుడ కేజీఎఫ్ లో చేశాడే అబ్బా గరుడ అనగానే ఆయన గుర్తొస్తాడు అసలు అవునవును అయితే ఆయన మెయిన్ విలన్ అన్నమాట అతను వచ్చి పొలాలు ఎడతాడు పొలాలు ఎట్టేసరికి 100 మంది అటు వెళ్ళిపోతారు ఓహో ఇప్పుడు ఆ 100 మంది కాస్త 101 మంది అవుతారు ఓకే మన హీరో ఒకడే ఉన్నాడు అంతే కృష్ణుడు ఒకడే ఉన్నాడు అవును కౌరవులు 100 మంది ఉన్నారు ఏడ్ చేస్తారు యుద్ధం చేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది ఓహో బాగా జరిగిందా యుద్ధం సినిమా ఎలా ఉంది ఇంతకీ సినిమా మాత్రం అదిరిపోయింది రాజుగారు హీరో పర్ఫార్మెన్స్ మరి చెప్పక్కర్లే సూర్య తమ్ముడు అంటే ఆ మాత్రం యాక్టింగ్ బాగా చేస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీ అదనమాట ఓకే అయితే డిఓపి మాత్రం సావు కొట్టాడు రాజుగారు ఓకే అతని పేరు నేను కంగారులో చూసుకోలేదు అనమాట ఓకే ఓకే కానీ ఫ్రేములు పెట్టాడు రాజుగారు ఇలా పెట్టి ఇలా లెగిస్తే అలా లెగిస్తే దుమ్ము ఇలా లేచింది రాజుగారు ఓకే 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 అలా జరిగింది అనమాట అది ఇంకొకసారి రష్మిక గురించి మాట్లాడితే పగిలిపోద్ది రష్మి కాదు రష్మిక రాజుగారు ఎంతకీ మీరు అక్కడికి వెళ్ళారు నేను వైల్డ్ డాగ్ మూవీ చూడడానికి వెళ్ళా వైల్డ్ డాగ్ పిచ్చుకోక సినిమా పిచ్చుకోక సినిమా కాదు వైల్డ్ డాగ్ అంటే ఒక పవర్ఫుల్ యానిమల్ అడవి కుక్క అంటారు అది వేటాడడం మొదలు పెడితే ఎట్లా ఉంటుందో తెలుసా అవును మొన్న ఒకసారి పెద్ద పెద్ద సింహాలను కూడా ఎగరేసుకుంటా వెళ్ళిపోయింది అక్కినేని నాగార్జున గారు స్టైలిష్ ఆర్టిస్ట్ డిఫరెంట్ మూవీస్ చేసే మన అక్కినేని నాగార్జున గారు కొత్తగా మళ్ళీ ఓ కొత్త సినిమా తీశారు అంతకుముందు ఊపిరి అనే సినిమా అట్లాగే అదే ఊపిరి సినిమాలో కథకి ఎవరైతే వర్క్ చేశారో సాల్మన్ అని అతన్నే మళ్ళీ డైరెక్టర్ గా పెట్టి వైల్డ్ డాగ్ అనే సినిమా తీశారు సినిమా అంతా ఎలా ఉంటుందో తెలుసా అంత యాక్షన్ సీన్స్ తో నింపేశారు అసలకి ఇంటరాగేషన్ సీన్స్ అయితే అదిరిపోయినాయి కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్ లాగ్ అనిపించింది ఇంటర్వెల్ తర్వాత అయినా సరే క్లైమాక్స్ లో కవర్ చేసేసారు అవునా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో తెలుసా ఎస్ఎస్ తమను అబ్బా టాలీవుడ్ లోనే మన చిత్రపూర్ లో ఈ మధ్య చెక్కుతున్నాడు ఒక్కొక్కరికి అట్లాగే ఇందులో కూడా అసలకి ఆ డిటిఎస్ లో ఆ పిస్టల్ సౌండ్స్ ఏంటంటే మన గుండెల్లో డగ్ 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 అంటా ఉంటుంది రాజుగారు ఇప్పుడు నిజం చెప్పండి సీటు ఇలా ఇలా అన్నది కదా నాకు తెలుసు అన్నది అన్నది ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే సస్పెన్స్ గా ఉంటాయి పొరపాటున బుల్లెట్ నాగార్జున గారు తగిలిపోయి చచ్చిపోతాడేమో మన ఎన్ఐ ఆఫీసర్ చచ్చిపోతాడేమో అన్న ఫీల్ కలిగింది అవును రాజుగారు సడన్ గా మీ మొహం చూసి నేను ఎక్కడ చచ్చిపోతున్నాను నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది రాజుగారు
మొత్తానికి సినిమా బాగుంది అంటారు. సినిమా అద్దరిపోయింది అసలుకి. ఇట్టాడి సినిమాలు పైరసీలు చేయకూడదు అసలుకి, తప్పు. సినిమా థియేటర్లోనే చూడాలి. రాజుగారు నిన్న మీకు ఒక లింక్ పంపించాను వైల్డ్ డాగ్ ఫుల్ మూవీ అని, చూసారా? నాకు బిస్కెట్ వేసావు కదా, సినిమా టీమే పెద్ద బిస్కెట్ వేశారు. అందరిని ఏప్రిల్ ఫూల్ చేసి పడేశారు, కానీ సినిమా మాత్రం ఏప్రిల్ ఫూల్ చేయలేదు. సినిమా బ్రహ్మాండంగా ఉంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి నిజంగా ఇటువంటి సినిమా తీసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. రాజుగారు నేను చెప్తాను, సుల్తాన్ సినిమా కూడా చాలా బాగుంది. బీజిఎం అయితే రాజుగారు నేను బీజిఎం గురించి మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోను. బీజిఎం అటు గెడితే మ్యూజిక్, కాలు లేపితే మ్యూజిక్, కాలు దించితే మ్యూజిక్, సున్ని లెగితే మ్యూజిక్. సినిమా అంటేనే మ్యూజిక్ తో నిండిపడి ఉంటది. అంటే రాజుగారు ఇది నెక్స్ట్ లెవెల్ రాజుగారు. ఓకే, అదండి సంగతి. నేను వైల్డ్ లాగ్ మూవీ చూసి వచ్చాను, మరోడే సుల్తాన్ మూవీ చూసి వచ్చాడు. మీరు ఏ సినిమా చూసి వచ్చారు ఈ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.